రాష్ట్రంలోని అద్వాన స్థితిలో ఉన్న రోడ్ల దుస్థితిపై వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న ధర్నాలలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం స్థానిక మెయిన్ రోడ్ 1వ పట్టణ పోలీస్ స్టేషన్ దగ్గర బీజేపీ శ్రేణులు ధర్నా నిర్వహించారు. రాజమహేంద్రవరం బీజేపీ పార్లమెంట్ ఇన్‌చార్జ్ శ్రీమాన్ సత్యగోపినాథ్, నగర బీజేపీ అధ్యక్షులు పరిమి రాధాకృష్ణ, కార్యదర్శి అడబాల రామకృష్ణారావుల ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ పార్లమెంట్ ఇన్‌చార్జ్ శ్రీమాన్ సత్యగోపినాథ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడ చూసినా రోడ్లు అద్వాన స్థితిలో ఉన్నాయని, వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరుపై ధర్నా చేపట్టామన్నారు. ఇకనైనా ప్రభుత్వం అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లకు మరమ్మతులు చేయించి ప్రజల ఇక్కట్లు తొలగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజమండ్రి బీజేపీ నగర కార్యదర్శి అడబాల రామకృష్ణారావు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చి 1.5 సంవత్సరం దాటినా ఇప్పటివరకు ఒక్క రోడ్డు కూడా నిర్మించలేదన్నారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ప్రతినిధులు కళ్ళు తెరిచి అధికారం ఇచ్చిన ప్రజల ఇబ్బందులను గమనించి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రోడ్లను అత్యవసరంగా మరమ్మతులు చేయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా నాయకులు కొల్లివల్స హారిక, పన్నాల సంతోషి మరియు వివిధ డివిజన్లలోని బీజేపీ ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు హాజరయ్యారు. అధ్యక్షుడు సోమవీర్రాజు గారు పిలుపునిచ్చిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక నిధులు వస్తున్నప్పటికీ రాష్ట్రంలో రోడ్లు పునర్నిర్మాణం చేయడానికి గాను అనేకమైనటువంటి నిధులు వస్తున్నట్టు ఆర్ఎన్బికి అయితేనేమి ఇతరత్ర పథకాల ద్వారా వస్తున్నట్టు కూడా వాటిని ఇతరత్ర స్వప్రయోజనాలకు ఉపయోగపడే కొన్ని కార్యక్రమాలకి కొన్ని పథకాలకి మళ్లించి రాష్ట్రంలో అభివృద్ధిని కుంటుపరిచిన సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మండలాలు, అన్ని జిల్లాలు, అన్ని కేంద్రాల్లో కూడా అన్ని గ్రామాల్లోనూ కూడా రోడ్ల యొక్క దుస్థితి అద్వానమైనటువంటి ఈ పరిస్థితుల్లో మనం ఒక స్థాపతి రాష్ట్ర ప్రభుత్వాలు మేలుకొల్పాలి. మన నిధులు కేంద్రం ఇచ్చే నిధులను సక్రమంగా వినియోగించాలి. రాష్ట్రంలో రోడ్లన్నీ పునర్నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వదిలి ఎక్కడైతే మన రోడ్లు బాగోలేదో అన్నిటిని కూడా పూర్తి స్థాయిలో నిర్మాణం చేయాలి. ఆ కాంట్రాక్టర్లో రోడ్లు వేయటం నెలకే రెండు నెలలకో కొట్టుకుపోయిన పట్టించుకునే దిక్కుల పరిస్థితి ఏర్పడుతుంది. కాంట్రాక్టర్లకే రాజకీయ ఉన్నటువంటి అధికారులకి నాయకులకి కూడా లింకప్ ఉండడం వల్ల పటిష్టమైన రోడ్డు నిర్మాణం జరగట్లేదు. ఇవన్నీ ప్రక్షాళన జరగాలి. ఇవాళ దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని అభివృద్ధి అంశాలపైన అదే ఈ రోడ్ల అంశం మీద కూడా రాష్ట్ర పార్టీ దృష్టి పెట్టింది. పటిష్టమైన రోడ్డు నిర్మాణం పూర్తి అయ్యేవారు కూడా రాష్ట్ర పార్టీ నిద్రించదు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం మేల్కోవాలి. రాష్ట్ర అధికార ప్రతినిధులందరూ, అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులందరూ కూడా మేల్కొని ఈ ఉన్నటువంటి అద్వానంగా కనిపిస్తున్న ప్రయాణికులు ఎవరో కూడా రోడ్ల మీద ప్రయాణం చేసే పరిస్థితి లేదు. వారు రోడ్డు ఇంటి నుంచి బయటకు వస్తే క్షేమంగా ఇంటికి చేరుతామనే పరిస్థితి రాష్ట్రంలో కనిపించిన సందర్భంగా ఈ ఉద్యమం ఏదైతే మేము ఇవాళ చేసిన ఉద్యమం టోకెన్గా చేసామో ఈ ఉద్యమానికి అంటే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రోడ్డు కేంద్రం నుంచి అనేక నిధులు మీకు వచ్చినాయి. మీ దగ్గర డబ్బు ఉంది, కేంద్రం ఇచ్చిన డబ్బులు ఉన్నాయి, రోడ్లకి వెంటనే రోడ్లు ఖర్చు పెట్టండి, రహదారులు నిర్మించాలని చెప్పేసి ఇవాళ మేము ఉద్యమం చేయడం జరిగింది. టోల్ ట్యాక్స్ ప్రభుత్వం స్పందించి ఈ యొక్క రోడ్లను నిర్మాణం చేసి ప్రజలకు అనుకూలమైనటువంటి యొక్క రహదారులను నిర్మించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ మేము డిమాండ్ చేస్తూ ఉన్నా. ఖచ్చితంగా ట్యాక్సులు మాత్రం